प्रपंच योगा दिनोत्सव योगा डे संदर्भंग प्रपंचव्याप्त अंदर भारत देश प्राचीन राजयोग भगवंत नेर्पिंचिनदान्ने विविध आसनाल रूपंलो वेस्तु वारी शरीरं पट्ल इंद्रियाल पट्ल निग्रहानी पोंदेटुवंटि प्रयत्नं चेस्तू उन्नारु। दांतो पाटु ध्यानं आंतरंगिक शक्तुलनु जागृतं चेसेंदुकु मनसु संबंधानि प्रकृतितो परमात्मतो जोडिंचुकुंटुन्नारु। मरि चाला शुभदिनमु। మనం ఈరోజు మొత్తం విశ్వానికి చాలా శక్తిశాలి ప్రకంపనాలని వ్యాపింపచేద్దాము। స్థూలమైనటువంటి క్రియలతో పాటుగా మనసును కూడా మనకు అనుకూలంగా మన నియంత్రణలో ఒక నియమబద్ధతతో నడుచుకునేలాగా చేసుకుందాము। మరి ఈ రకమైనటువంటి స్థితికి ఆధారమైన మురళిని ఇప్పుడు విందాం। 21st జూన్ మురళి మీటే బచ్చే దేవతాం సే భీ ఊంచ్ యహ తుమారీ బ్రాహ్మణ జీవన్ హై క్యోంకి ఇస్ సమయ తుమ్ తీనో లోకో ఔర్ తీనో కాలోం కో జాన్తే హో తుమ్ ఈశ్వరీయ సంతాన్ హో। మధురమైన పిల్లలు దేవతల కంటే ఉన్నతమైన ఇది మీ బ్రాహ్మణ జీవితము। ఎందుకంటే ఈ సమయంలో మీరు మూడు లోకాలు మరియు మూడు కాలాలని తెలుసుకున్నారు। మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు। మధురమైన పిల్లలు దేవతలకంటే ఉన్నతమైన ఇది మీ బ్రాహ్మణ జీవితము। ఎందుకంటే మీరు మూడు లోకాలు మూడు కాలాలని తెలుసుకున్నారు। మీరు ఈశ్వరీయ సంతానం। మరి దేవతలు ఎవరి సంతానం? దేవతలు కూడా ఈశ్వరీయ సంతానమే। అందరూ భగవంతుని యొక్క సంతానమే। అందరికీ భగవంతుడు ఒకరే తండ్రి। కాకపోతే బాబా అంటున్నారు కాలచక్రంలో సత్యయుగంలో ఈ జ్ఞానం యొక్క అవసరం ఉండదు। మూడు లోకాల పరిచయం అవసరం లేదు। అక్కడ ఎవరికి పరమదామ మీలు గుర్తుండదు, పరమాత్మ తండ్రి గుర్తుండరు। ఇక్కడే మనకి మూడు లోకాలు మూడు కాలాలకి సంబంధించిన జ్ఞానం ఉంది। సత్యయుగంలో భవిష్యత్తు తెలియదు। భవిష్యత్తులో మళ్ళీ కలియుగం వస్తుంది, మళ్ళీ తిరిగి పురుషార్థం చెయ్యాలి, ఇటువంటి విషయాలేమీ తెలియవు। అందుకని బాబా ఇక్కడే మీరు మూడు లోకాలు మూడు కాలాల జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, కావున మీ జీవితం చాలా ఉన్నతమైనది అంటున్నారు। ప్రశ్న, తుమ్ వచ్చే అభి కాన్సి ఉంచి చెడాయి చెడితే హో, మీరు పిల్లలు ఇప్పుడు ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటున్నారు? ఇప్పుడు మీరు పిల్లలు ఎలాంటి ఉన్నతమైన గమ్యం, ఎలాంటి ఉన్నతమైన శిఖరానికి చేరుకుంటున్నారు? జవాబు, మనుషు సే దేవతా బన్నా యే ఉంచి పడాయి హే, మనుషుల నుండి దేవతలుగా అవటం ఇది చాలా ఉన్నతమైన చదువు। మనుషుల నుండి దేవతలుగా అవటం ఇది చాలా ఉన్నతమైనటువంటి చదువు। ఈ చదువు మీరు చదువుకుంటూ ఉన్నారు అంటే దేవతగా అయ్యేటువంటి శిఖరానికి మీరు చేరుకుంటున్నారు। కహతే భీ హే చెడే తో చాకే ప్రేమ్ రస్ ఏ బహుత్ లంబీ చెడీ హే, అంటారు కదా, ఎక్కితే వైకుంఠ రసాన్నే పొందుతారు। ఇది చాలా ఉన్నతమైనటువంటి శిఖరం మరి। లేకిన్ వండర్ హే జో చెడితే ఏక్ సెకండ్ మే హో ఉతర్నే మే టైం లగ్తా హే, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఎక్కడానికి మీకు ఒకటే సెకండ్ టైం పడుతుంది, అంటే ఎక్కడం చాలా ఈజీగా ఎక్కేస్తారు తక్కువ సమయంలో, కానీ దిగడంలో టైం పడుతుంది అంటున్నారు। మిగతా ఏవైనా దిగడానికి
ఈజీగా తక్కువ టైం పడుతుంది, ఎక్కడం చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇది మాత్రం ఆపోజిట్గా ఉంది. ఇక్కడ మనము మనుషుల నుండి దేవతలుగా అవ్వడము, ఇది ఒక్క సెకండ్లో తయారైపోతాము అంటున్నారు. అంటే బాబా ఇక్కడ మొత్తం కాలచక్రాన్ని దృష్టిలో పెట్టుకొని చక్రంలో దేవతా స్థితి నుండి సాధారణ తమో ప్రధాన మానవ స్థితికి చేరుకోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కానీ మళ్ళీ కలియుగం అంతిమంలో పరివర్తన స్వయంలో రావడంతో సంగమ యుగం తర్వాత వెంటనే సత్యుగంలో దేవతలుగా అయిపోతారు. అంటే ఇక్కడ పతిత స్థితి నుండి వెంటనే పురుషార్థం చేసి పావన స్థితికి చేరుకుంటారు. ఇంకొక ప్రశ్న, పాప్కా గడా ఫూట్నే సే హీ జై జైకార్ హోతీ హే, ఇస్కి కౌన్సీ నిషానీ భక్తి మార్గమే హే. పాప భాండము, పాప భాండము పగిలిపోవడంతో జై జైకారాలు జరుగుతాయి. అంటే పాపం కుండ నిండిన తర్వాత జై జైకారాలు మ్రోగుతాయి అంటారు. దీని గుర్తును భక్తి మార్గంలో ఎలా చూపించారు? భక్తి మార్గంలో పాప కుండ నిండింది, పాపం కుండ బాగా నిండి పగిలింది అని చెప్పడానికి ఒక గుర్తును వినిపిస్తారు. ఏంటది అంటున్నారు బాబా. జవాబు, దికాతేహే గడేసి సీతా నిక్లి, అర్థాత్ జబ్ పాప్ కా గడా బర్కర్ ఫూటా తబ్ సీతా ఔర్ రాధే కా జనమ్ హోతా హే. చూపిస్తారు, పాపం బాగా పెరిగి ఎప్పుడైతే పాపం అధికమై ఇంకా కంప్లీట్గా కుండ పగిలి సమాప్తమైపోయిందో, అంటే పాపం యొక్క భాండమంతా నిండిపోయి కంప్లీట్ పాపం ఇంకా ఏమాత్రం మిగలకుండా అంతమైపోతుందో, అప్పుడు సీత రాధ యొక్క జన్మ జరుగుతుంది. అంటే ఈ కలియుగం అంతిమంలో పాపాల కుండ నిండి పగిలి కంప్లీట్గా జీరో, కంప్లీట్గా పాపాలే లేకుండా కంప్లీట్గా అంతమైపోతుంది. ఈ పతిత ప్రపంచం పాపం యొక్క ప్రపంచం, పాప ఆత్మలు, పాప కార్యాలు అన్నీ సమాప్తమవుతాయి. మళ్ళీ పవిత్రమైనటువంటి దేవతల యొక్క ఆగమనము జరుగుతుంది. ఇలా భక్తి మార్గంలో అందుకే పాపం కుండ నిండాక రాధ సీత యొక్క జన్మ జరుగుతుంది అని అన్నారు. గీత్, ఇస్ పాప్ కీ దునియా సే దూర్ లే చలో ప్రభు, ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి ప్రభు అని పాట. ఓం శాంతి. మీటే మీటే బచ్చుని గీత్ సునా భక్తి మార్గక, మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు భక్తి మార్గం యొక్క పాట. పుకార్తే హే కి ఇస్ పతి దునియా సే పావన్ దునియా మే లేచలో, పిలుస్తూ ఉన్నారు ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. అశాంతికి దునియా సే శాంతికి దునియా మే లేచలో, ఇంకా ఏమని పిలుస్తున్నారు? ఈ లోకమంతా అశాంతితో నిండిపోయింది, ఓ భగవంతుడా మమ్మల్ని శాంతి లోకానికి తీసుకెళ్ళు అని. బుద్ధి మే బేటా హే కొయి ఔర్ దునియా హే జహా శాంతి భీతి సుఖ భీతా, బుద్ధిలో ఈ విషయం స్థిరంగా ఉంది, ఇంకేదో లోకం అనేది ఉంటుంది, అక్కడ శాంతి సుఖం కూడా ఉంటుంది, శాంతి మాత్రమే కాదు శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది అని. మహారాజా మహారాణి లక్ష్మీనారాయణ కా రాజ్యత జినోంకి చిత్ర భీ యహా హే, ఇప్పుడు పరంధామంలోనే మనం పరంధామం ఒకటే చాలు ముక్తినే పొందుతాను అంటే శాంతి మాత్రమే ఉంటుంది, కానీ సత్యుగం జీవన్ముక్తిని పొందుతాను సద్గతి కూడా పొందుతాను అంటే దాంట్లో శాంతితో పాటు సుఖం కూడా, సుఖ శాంతులు రెండూ కలుగుతాయి. మహారాజా మహారాణి లక్ష్మీనారాయణ లేక రాజ్యం యొక్క చిత్రాలు ఇప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు అంటున్నారు. మనుష్ జో హిస్టరీ జోగ్రఫీ పడితే హే వతో జేసే క్వార్టర్ దునియాకి హే,
आधा कल्प की भी नहीं है। మనుషులు ఎవరి చరిత్ర భౌగోళిక స్థితినైతే చదువుకుంటూ ఉన్నారో అది అసలు క్వార్టర్ హిస్టరీ అని కూడా అనలేం। చాలా ఈ మధ్య కాలం యొక్క హిస్టరీనే ఉంది హిస్టరీ పుస్తకాల్లో। అసలు దేవతలు ఉన్నప్పటి కాలం నుండి హిస్టరీని జోడించనే లేదు అసలు హిస్టరీలో। ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవతలండి పైన ఎక్కడో వైకుంఠంలో ఉన్నారు కాబట్టి అసలు అది ఈ హిస్టరీ అది నమ్మొచ్చో నమ్మొద్దో అది జనరల్ గా అందరు చదువుకునేది కాదు అదంతా మైథాలజీ అని అంటారు। కానీ యాక్చువల్ గా ఇదే భూమిపైన నిజంగా దేవి దేవతలు రాజ్యం చేశారు వారి కాలంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంత సుఖము ఎంత శాంతి ఉంది ప్రకృతి ఎలా ఉంది పశువులు ఎలా ఉన్నాయి ఇది హిస్టరీలో లేనే లేదు అంటున్నారు। అర్ధకల్పం యొక్క హిస్టరీ కూడా కంప్లీట్ గా రాయలేదు। సత్య త్రేతాయుగాలదైతే ఇంకెవరికి తెలియనే తెలియదు। ఆంఖ హీ బంద్ హే కళ్ళు మూసుకొని ఉన్నారు అంటున్నారు జైసే ఖానే హే। వరల్డ్ కి హిస్టరీ జియోగ్రఫీ కోయి జాంతే హీ నహీ కళ్ళు మూసుకొని చెవులొక్కటే తెరిస్తే ఎలా ఉంటుంది బాబా అన్నారు। వరల్డ్ హిస్టరీ జియోగ్రఫీ గురించి కూడా ఎవరికీ తెలియటం లేదు। వరల్డ్ అంటే ఎంత పెద్దది कब नई वर्ल्ड शुरू हुई है फिर पुरानी होती है फिर पुराने से कब नई बनती है ये तुम बच्चे अभी जानते हो। కొత్త ప్రపంచం ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఎలా పాతబడుతుంది మళ్ళీ పాతది కొత్తగా ఎలా అవుతుంది ఇవన్నీ ఇప్పుడు మీరే తెలుసుకుంటున్నారు। బనేంగీ తో జరూర్ నా తప్పనిసరిగా కొత్త ప్రపంచం తయారవుతుంది కదా। గోల్డెన్ సిల్వర్ కాపర్ ఐరన్ మే ఆనా హీ హై గోల్డెన్ ఏజ్ సిల్వర్ ఏజ్ కాపర్ ఏజ్ ఐరన్ ఏజ్ ఇవన్నీ రావాల్సిందే అంటున్నారు। కలియుగే బాద్ సత్యుగ్ ఫిర్ జరూర్ హోగా కలియుగం తర్వాత సత్యుగం తప్పనిసరిగా వస్తుంది। సంగం పర్ సత్యుగ్ స్థాపన్ కర్నే వాలా ఆయేగా సంగమయుగంలోనే సత్యయుగాన్ని స్థాపించేవారు వస్తారు। ఏ సంజానికి బడి యుక్తియా హే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాబా యుక్తులు వినిపిస్తున్నారు। కలియుగాన్ని సత్యుగంగా తయారు చేసేవారు భగవంతుడే। ఇంత సహజమైనటువంటి విషయాలని కూడా కొందరు అర్థం చేసుకోవటం లేదు క్యూంకి బుద్ధికో మాయక తాళా లగా హువా హే। ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే బుద్ధికి లాక్ పడిపోయి ఉంది అంటున్నారు। ఏంటి లోపలికి వెళ్ళట్లేదు వెళ్ళలేకపోతున్నారా ఏమైంది అంటే డోర్ లాక్। లాక్ ఓపెన్ చేస్తేనే కదా లోపలికి వెళ్ళేది అలాగే బుద్ధికి లాక్ పడిపోయి ఉంది మాయా తాళం వేసేసింది అందుకని జ్ఞానం లోపలికే వెళ్ళట్లేదు। పరంపిత పరమాత్మకి మహిమక్ భీ కాతే హే హే పరంపిత పరమాత్మ బుద్ధివానోంకి బుద్ధి ఆప్ హో పరంపిత పరమాత్మని యొక్క మహిమను పాడుతూ ఉన్నారు హే పరంపిత పరమాత్మ అంటూ। బుద్ధివంతులకు కూడా బుద్ధి మీరే అని చెప్తున్నారు। బుద్ధిహీన్ హీ బుద్ధిహీన్ కో ఆ బుద్ధితో భగవంతుని ముందు ఏమని కోరుకుంటారు నాకు సద్బుద్ధిని ప్రసాదించు లేదా ఫలానా వారికి సద్బుద్ధిని ఇవ్వండి బుద్ధిహీనులే కదా అలా బుద్ధి కావాలి అని కోరుకునేది। మిగతా అందరైతే ఆసురి మతం ఇచ్చేటువంటి వారు కానీ శ్రేష్ఠ మతం ఇచ్చేవాడు ఒక్క తండ్రి మాత్రమే। మనుషులు పాడుతూ ఉన్నారు కానీ ఏమీ అర్థమే చేసుకోవటం లేదు। పిల్లలకి బాబా ఇప్పుడు మూడు లోకాల జ్ఞానం ఇచ్చారు ఏసిని సిర్ఫ్ వరల్డ్ కా జ్ఞాన్ హే అలాని కేవలం ప్రపంచ జ్ఞానం మాత్రమే కాదు వరల్డ్ సే భీ ఆగే తుమ్ జాంతే హో ఈ ప్రపంచాన్ని దాటి కూడా మీరు ఈ జ్ఞానంలో ఎన్నో తెలుసుకుంటున్నారు అంటున్నారు। మూలవతనం సూక్ష్మవతనం స్థూలవతనం ఈ మూడు లోకాలను మీ బుద్ధిలో అంటే ఈ మూడు లోకాలకి సంబంధించిన జ్ఞానం మీ బుద్ధిలో ఉంది। ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటున్నారో వారి బుద్ధిలోనే ఉంది। మీరు స్కూల్లో చదువుకుంటారు మరి చదువు మంచి రీతిగా బుద్ధిలో నిలవాలి కదా। మూడు లోకాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది। మూడు లోకాల జ్ఞానం ఉంటే మనకేమంటారు త్రిలోక జ్ఞానం అంటే త్రిలోక త్రిలోకీనాథ్ అని అనాలి కానీ బాబా మొన్న ఏం చెప్పారు మిమ్మల్ని త్రిలోకీనాథ్ అని అనరు అన్నారు
మీరు త్రికాలదర్శిగా అవుతారు. త్రిలోకనాథులుగా ఎవరు తయారే కారు అంటున్నారు. త్రికాలదర్శి అనడం కరెక్ట్. మూడు లోకాలు, మూడు కాలాల జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు. అంతేకాని మూడు లోకాలకు మీరు అధిపతి మాత్రం కాదు. నిజంగా మీరు మూలవతనం నుండి వచ్చారు. మనం ఆత్మలం అక్కడి నివసించేవారిమి. ఏ జ్ఞాన్ ఆర్ కిసికి బుద్ధిమే హే నహి. ఈ జ్ఞానము ఇతర ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. యతుం జాంతే హో పరం పితా పరమాత్మ త్రికాలదర్శి హే. ఇది మీకు తెలుసు, పరం పితా పరమాత్మ త్రికాలదర్శి అని. ఆది మధ్య అంత తీనో కాలంకో ఓర్ త్రిలోక్కో జాంతే హో, త్రిలోక్కో జాంతే హే. మరి ఆది మధ్య అంత్యము మూడు కాలాలని మీరు తెలుసుకున్నారు, మూడు లోకాలని తెలుసుకున్నారు. తెలుసుకోవడమేనా మూడు లోకాలకి వెళ్ళి వస్తున్నారా? మూడు లోకాల పరిచయము కేవలం అలా లిటరల్గా మనం వినడమే కాదు, చదవడమే కాదు, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. లక్ష్మీనారాయణ్ కో వైకుంఠనాథ్ కెహ సక్తే హే. త్రిలోకినాథ్ నహి. మరి లక్ష్మీనారాయణులను వైకుంఠనాథులు అని అనవచ్చు, అంతేకాని త్రిలోకనాథ్ కాదు. వే హెవెన్ స్వర్గ కే మాలిక్ హే. లక్ష్మీనారాయణులు హెవెన్ స్వర్గానికి యజమానులు. బాప్ కో పారడైస్ కా మాలిక్ నహీ కెహ సక్తే. మరి శివ బాబాను పారడైస్ స్వర్గానికి యజమాని అని అనరు. తో ఎబి సమజ్నే కి బాతే హే. మరి ఇవి కూడా బాగా అర్థం చేసుకునే విషయాలు. పరమాత్మ జైసా కొయి మనిషి నహీ హో సక్తా. పరమాత్మునిలా ఏ మనిషి ఉండలేడు. భగవంతునిలాగా వేషధారణ చేసుకుంటారేమో భగవంతుని యొక్క రూపంలాగా, కానీ భగవంతుడిలాగా జీవించగలుగుతారా ఎవరైనా? భగవంతునిలాగా ఎవరైనా కాపీ కొట్టి ఏదైనా చేద్దామన్నా చేయగలుగుతారా? అసంభవం. భగవంతుడిలా మనుషులెవ్వరూ ఉండలేరు. కైతే బి హే పరమాత్మ జానీ జానన్ హార హే. నాలెడ్జ్ ఫుల్ హే పరంతు అర్థ నహీ జాంతే. అంటారు కదా భగవంతుడు సర్వాంతర్యామి, అన్నీ తెలుసు ఆయనకి, నాలెడ్జ్ ఫుల్ అని. కానీ దాని అర్థం కూడా అందరూ తెలుసుకోవటం లేదు అంటున్నారు. సర్వాంతర్యామి, అందరి హృదయాలు అందరి మనసులో ఉన్నది తెలుసు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్గా బాబా అన్నారు, మీ అందరి హృదయాల్లో మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చూస్తున్నారు, అవన్నీ నేను చూడను. అదంతా నా యొక్క డ్యూటీనే కాదు. సర్వ జ్ఞాత అంటారు భగవంతుడిని. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని మనకి తెలియజేసేవాడు సర్వజ్ఞాత, నాలెడ్జ్ ఫుల్. మొత్తం సృష్టి నాలెడ్జ్ని మనకి ఇస్తారు. అలా అని మన గురించి ఏం తెలియదా అయితే మంచిదేలే. భగవంతుని ముందు ఏదైనా చెప్పుకోవచ్చు, నా గురించి ఎలాగో తెలియదు కదా అంటే అలా ఏం లేదు. ఆయన తలుచుకుంటే ఒక సెకండ్లో మనది మొత్తం హిస్టరీ ఆయన ముందు వచ్చేస్తుంది. కానీ ప్రతి క్షణం నీకు తెలుసు కదా, నువ్వు చూస్తున్నావు కదా అని, అలా అని చెప్పేసి మనము అంత నీకు తెలుసు కదా అని మన వైపు నుండి మనం చేసే పురుషార్థాన్ని మానుకోవద్దు. బాబా ఏమంటారంటే మీరు చెప్పాలి, మీరు ఏం చేశారు, మీరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా ఉంటున్నారు, ఇవన్నీ సత్యంగా తెలియచేయాలి. అభి తుమ్ హో ఈశ్వరీయ వంశావళి, మీరు దైవీ వంశావళి బనేంగే. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈశ్వరీయ వంశావళిగా, తర్వాత దైవీ వంశావళిగా తయారవుతారు. ఈశ్వర్ బడా వ సత్యుకే దేవతాయే బడే. ఇప్పుడు ఎవరు గొప్పవారో చెప్పండి, ఎవరు పెద్దవారు, ఈశ్వరుడా లేక సత్యుగంలోని దేవతలా? ఈశ్వరుడే గొప్పవాడు కదా. ఉన్ దేవతాన్ సేబి బడే సూక్ష్మవతన్వాసి దేవతాయే హే. ఈ దేవతల్లో కూడా ఇక్కడ సాకారంగా సత్యుగంలో పాత్ర వహించే దేవతల కన్నా సూక్ష్మవతన్వాసి దేవతలు పెద్దవారు అంటున్నారు. అంటే వాళ్ళు గొప్ప.
सूक्ष्मवतन वासी ब्रह्मा बड़ा कहेंगे ना, वह है ही अव्यक्त। सूक्ष्मवतन वासी ब्रह्मानु पेद्दवारु अनंटार कदा, वारु उन्नदे अव्यक्तंगा, वारु चाला गोप्पवारु। इकड़ैते व्यक्तंगा उन्नारु। ये जब पावन फरिश्ता बनते हैं तब महिमा है। साकारंगा ब्रह्मा उन्नप्पुडु आयन्नि बाबा महिम चेयलेदु, एंदुकंटे नुव्वु पावनंगा फरिश्तागा अव्वाली, अप्पुडु अव्यक्त स्थितिकि चेरुकुंटारु, अप्पुडु मीकु महिम जरुगुतुंदि अनि। ब्राह्मणोंको अभी अलंकार देंगे तो वह अस्त्रश शोभेगा नहीं, इसीलिए विष्णु को स्वदर्शन चक्र दिखाते हैं। ब्राह्मणुलकु इप्पुडे अलंकारालु इस्ते आ अस्त्र शस्त्रालु शोभनीयंगा उंडवु अंटुन्नारु, एंदुकंटे मीरु इंका संपूर्णंगा तयारवलेदु। चूडंडि, एदैना अलंकारं चेसुकुने समयंलो కనీసం ఫేస్ వాష్ చేసుకోకుండా, ఫేస్ని క్లీన్గా చేసుకోకుండా, ఏమాత్రం ఫేస్ క్లీనింగ్ పైన అటెన్షన్ ఇవ్వకుండా మిగతా అన్ని పెట్టేసుకున్నారు. చూడడానికి బాగుంటుందా? బాగోదు కదా. ముందు ఏం చేస్తారు? మేకప్ చేసుకుంటారు, తర్వాత కాస్ట్యూమ్ కూడా మంచిగా దానికి తగినటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు. మరి అలాగే బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు ఏమి తయారీ అవ్వలేదు, ఇంకా అవగుణాలు చాలా కనబడుతున్నాయి, ఇంకా వికారాలపైన పూర్తిగా విజయం కూడా పొందలేదు, కానీ అలంకారాలన్నీ పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు అంటున్నారు. అందుకే దేవతలని సంపూర్ణ స్థితికి, మీ సంపూర్ణతను పొందినటువంటి స్థితికి అలంకారాలన్నింటినీ చూపించడం జరిగింది అంటున్నారు. శంఖము, చక్రము, గద, పద్మము, వీటన్నిటి అర్థం మీరు తెలుసుకున్నారు. ఈ నాలుగు అలంకారాలు దేనికి గుర్తు, వాటి భావం ఏంటి, అర్థం ఏంటి అన్నీ తెలుసుకున్నారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులకైతే అస్త్రశస్త్రాలని ఇవ్వరు కదా, అయితే సంగమ యుగంలోనే అలా దేవతలని అస్త్రశస్త్రాలతో అలంకరించినటువంటి మూర్తులుగా చూస్తారు. ప్రాక్టికల్గా దేవీ దేవతలు అవి పట్టుకొని తిరుగుతారా? మరి బాగుంటుందా అలా? లేదు, అది మనందరికీ ఆ స్థితిని పరిచయం చేసేందు. ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి, శంఖధ్వని చెయ్యాలి, పద్మంలాగా కమలంలాగా పవిత్రమైన జీవితాన్ని గడపాలి, జ్ఞానయోగ శక్తితో మనం వికారాలపైన విజయాన్ని పొందాలి, ఇలా వీటన్నిటినీ తెలియజేయడానికి నాలుగు అలంకారాలు ఉన్నాయి. సత్యుగంలో ఆ అలంకారాలని అలా పట్టుకున్నా అక్కడ ఎవరికి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ పవిత్రంగా ఉన్నవాళ్ళే ఉంటారు దేవతల యొక్క రాజ్యంలో. అక్కడ స్వర్ణిమ యుగంలో, వైకుంఠంలో అందరూ పావనమైన ఆత్మలే. అక్కడ ఎవరికి స్వదర్శన చక్రధారిగా అవ్వండి, జ్ఞానశంఖం పూరించండి ఇలా చెప్పరు, పవిత్ర జీవితాన్ని గడపండి అవసరం లేదు. అక్కడ ఎవరికి చెప్పే అవసరం లేదు, ఆ మెసేజ్ వెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే అక్కడ అకర్మలే ఉంటాయి, పురుషార్థం కూడా ఉండదు. అందుకని ఇక్కడే అంటున్నారు, ఇక్కడే దాని అవసరం ఉంది. స్థూల్ హత్యారోంకితో బాధ్య నహీ హే. వాస్తవంగా లక్ష్మీనారాయణులవి జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు, స్థూలమైనటువంటివి కాదు. స్థూలమైన ఆయుధాల విషయమైతే అసలు లేనే లేదు అంటున్నారు. శాస్త్రాల్లో స్థూలమైనటువంటి ఆయుధాలను చూపించారు, పాండవులు కౌరవులు వారి సైన్యం కూడా చూపించారు, కానీ అందులో ఫీమేల్ని మాత్రం చూపించలేరు. అంటే పాండవులు కౌరవులు అందరూ పురుషులే యుద్ధం చేసుకుంటున్నారు, స్త్రీలెవరూ లేరు అక్కడ. పాండవ సైన్యంలో పురుషులను చూపిస్తారు, మిగతా శక్తి సైన్యం ఎక్కడికి వెళ్ళింది? మరి శక్తులు ఏమయ్యారు అంటున్నారు. ఇది గుప్తం. కొయ్కు పతాహీ నహి ఏ శివ శక్తియా కహా గై. ఈ శివశక్తులు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎవరికి తెలియనే తెలియదు అంటున్నారు. ఇంకా వృత్తాంత కుచ్ భీ నహి దికాతే హే. వీరి వృత్తాంతం అసలేమీ చూపించరు. శక్తియోనే కేసీ లడాయికి సేనా దిక్కాతీతో హేనా. శక్తులు ఎలా యుద్ధం చేశారు, మరి సైన్యం అయితే చూపిస్తారు కదా అంటున్నారు. కిసికి భీ సమజ్ మే నహీ ఆతా హే, జిస్నే జో కుచ్ బోలా సో లిఖ్ దియా. ఎవరికీ అర్థమే కావటం లేదు.
ఎవరైనా కొంత అర్థమైనట్టుగా చెప్పారనుకోండి, బాగా కాన్ఫిడెంట్గా ఇంకంతే అదే కరెక్ట్ అనుకొని రాసేయచ్చు. కానీ బాబా అన్నారు, అసలు వాస్తవంగా ఆలోచించండి, నిజంగా స్థూలంగా అటువంటి ఆయుధాలతో కూడిన యుద్ధం ఎవరైనా చేసుకున్నారా? అలాంటి యుద్ధం ఉందా? ఇది అహింసాత్మకమైన యుద్ధం. నిజంగా గీతలో యుద్ధమే చేయమని భగవంతుడు స్థూలమైన ఆయుధాలతోనే పోరాడమని చెప్పి ఉంటే గాంధీ గారు అదే సిద్ధాంతం కరెక్ట్ అనుకొని మరి మనం కూడా పోరాడదాము, బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేద్దామని చెప్పేవారు. కానీ ఆయన గీత చదివి అహింసా మార్గాన్ని అనుసరించారు. భగవద్గీతతో ఆయనకు ఆ ప్రేరణ లభించింది. అంటే గీతలో అహింసాత్మకమైన యుద్ధం యొక్క వర్ణనని చేశారు. గీతలో దేన్ని శత్రువులు అని చెప్పారు? మీ క్రోధం మీకు శత్రువు, మీ లోపలున్న కామం మహాశత్రువు. ఈ అరిషడ్ వర్గాలని జయించాలని ఉంది తప్ప దుర్యోధనుడు నీ శత్రువు, ఇక ద్రోణాచార్యుడు నీ శత్రువు, ఇలాంటి విషయాలు ఏమీ రాయలేదు. అసలు మొత్తమంతా జీవన సారం, జీవితంలో మనం దేన్ని జయించాలి, ఏవి వాస్తవిక శత్రువులు, ఆ పరిచయం అందులో ఉంది. అంటే అది ఖచ్చితంగా అహింసాత్మక యుద్ధమే. అందుకే బాబా అన్నారు, ఆయుధాలు స్థూలంగా వాటితో పోట్లాడుకునేది ఏమీ లేదు, ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి మహాయుద్ధం, ఎవరికీ కూడా అర్థమే కావటం లేదు. యథార్థ రీతిగా మీరు తెలుసుకుంటున్నారు, శివబాబా చెప్తే మనకు అర్థమవుతుంది, లేకపోతే మనకేం తెలుసు? ఇవన్నీ బాబా జ్ఞానంలో వివరంగా వినిపిస్తున్నారు. మనమందరం యాక్టర్స్. ప్రతి ఒక్క ఆత్మకి వేరువేరు పాత్ర లభించి ఉంది. బాబాను క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్ అని అంటారు. వారి ద్వారానే మీరు మొత్తం డ్రామా రహస్యాన్ని తెలుసుకుంటున్నారు. ఇందులో నాలుగు యుగాలు ఉన్నాయి, అనగా నాలుగు భాగాలు ఉన్నాయి. జిస్కో ఎపిక్ కహతే హై, నాలుగు భాగాలను నాలుగు యుగాలుగా ఎపిక్స్గా చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఉన్నదైతే ఐదు, కానీ ఐదవది గుప్తంగా ఉంటుంది. కళ్యాణకారి సంగమయుగం, సత్యుగము మరియు త్రేతాయుగం యొక్క సంగమాన్ని కళ్యాణకారి అని అనరు. త్రేత మరియు ద్వాపర యొక్క సంగమాన్ని కూడా కళ్యాణకారి అని అనరు. ఇక ద్వాపర కలియుగాల సంగమానికి కూడా అనరు. కేవలం కలియుగ అంతిమం, సత్యుగం ఆది, ఈ సంగమాన్ని కళ్యాణకారి సంగమయుగం అని అంటారు. సతో ప్రధాన, సతో, రజో, తమో, ఇలా మెట్లు ఉన్నాయి ఇవన్నీ అంటున్నారు. ఈ మెట్లు దిగుతూ ఉంటారు, మళ్ళీ జ్ఞానంతో మీరు పైకి ఎక్కుతూ ఉంటారు. సీడి ఉతర్నా బడా సహజ్ హుతా హే, ఆబన్నర్ మెట్లు దిగడం చాలా తేలిక, చెన్నై మే బడా ముష్కిల్ హుతా హే, తుమ్ కిత్నీ మెహనత్ కర్తే హో, ఎక్కడంలో చాలా శ్రమ ఉంటుంది, మీరు ఎంత శ్రమ చేస్తున్నారు చూడండి. మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి ఇది పైకి ఎక్కుతున్నారు, ఎస్కలేటర్ పైకి వెళ్తుంది, ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఎక్కుతూ ఉన్నారు. కతేనా చెడేతు చాకి ప్రేమరస్ జాంతి హో అభిహం చెడ్ రహే హే, అంటారు కదా ఎక్కితే వైకుంఠరసం ప్రేమరసం పొందుతారు, లేదంటే పడిపోయారంటే ఎముకలు కూడా మిగలవు అని. ఖర్జూర చెట్టు విషయంలో వినిపిస్తారు, చాలా తాటి చెట్లు, ఖర్జూర చెట్లు ఎంత ఎత్తుగా ఉంటాయంటే అసలు ఎక్కడం కూడా చాలా ట్యాక్ట్గా ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఒకవేళ స్థిరంగా నిలకడగా మంచిగా ఉంటే ఆ ఫలాలు, తీయటి ఫలాలు దొరుకుతాయి. మళ్ళీ దొరకగానే సంబరపడిపోతే లాభం లేదు, క్రిందికి కూడా సేఫ్గా రావాలి. అంటే ఎక్కితే వైకుంఠ రసమే దొరికినట్టు, అంటే మంచిగా తీయటి ఫలాలు దొరుకుతాయి. లేదు మధ్యలో స్లిప్ అయ్యారు పడిపోయారంటే ఇంకంతే, ఏమీ మిగలదు. జ్ఞానంలో మీరు బాగా గ్యాలప్ అవుతూ ఉన్నారు అంటున్నారు. పడిపోతే ఒక్కసారిగా పూర్తి పిండి పిండి అవుతారంటే చక్నాచూర్ అంటున్నారు బాబా. ఎలా అయితే తిరగల్లో వేసినవన్నీ పిండి అయి బయటకు వస్తాయి కదా, రవ్వ రవ్వగా పిండి పిండిగా, అలా అయిపోతుంది మొత్తం అంతా అంటున్నారు.
టైం పడుతుంది, మళ్ళీ గ్యాలప్ చేసుకోవాలి, మళ్ళీ తయారవ్వాలి అంటే సమయం పడుతుంది. మీరిప్పుడు ఎక్కుతూ ఉన్నారు, మళ్ళీ దిగుతారు, సెకండ్లో ఎక్కుతారు, మళ్ళీ దిగడానికి కల్పం మొత్తం పడుతుంది. అబలలు మాతల పైన చూడండి ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు ఎంతోమంది పిలుస్తూ ఉంటారు, బాబా మా మానం కాపాడండి అని. ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, అబలల పైన అత్యాచారాలు బాగా జరుగుతూ ఉన్నాయి, చాలా హింసిస్తూ ఉన్నారు, వారిని చాలా చంపుతూ ఉన్నారు, చాలా రకాల ఘోరాలు చూస్తూ ఉన్నారు కదా. పాపం కుండ నిండుతుంది, పాప భాండము పగిలిపోయే స్థితికి వచ్చేసింది. చూపిస్తారు కదా కుండ నుండి సీతాదేవి జన్మించినట్లు. అంటే సీతాదేవి భూమిలో మట్టిలో ఒక కుండలో ఉన్నట్లుగా చూపిస్తారు, దొరికినట్లుగా. ఇప్పుడు మీరు సత్యమైనటువంటి ఆత్మరూపి సీతలు, రాధ కూడా సీత కూడా ఇద్దరూ పాపం కంప్లీట్గా సమాప్తం అయిపోయిన తర్వాతే జన్మిస్తారు. అంటే వారు దేవతలు కదా, సంపూర్ణ పావనమైన ఆత్మలు. వారు జన్మించాలి అంటే సృష్టిలో పాపమంతా సమాప్తం అయిపోవాలి. రఘుపతి రాఘవ రాజారాం లిక్నేసే సీతా కా నామ్ డాల్ దియా హే జగత్ అంబా జగత్ పితా హి ఫిర్ రాజ్ రాజేశ్వర్ రాజ్ రాజేశ్వరి బంతే హే. రఘుపతి రాఘవ రాజారాం అనే పాటలో ఆ పద్యంలో దాంట్లో పతిత పావన సీతారామ అని ఉంది, మిగతా ఎక్కడాలా సీతారామ అని అనలేదు, కానీ దీంట్లో చక్కగా చెప్పారు అంటున్నారు బాబా. జగతంబ జగత్ పితయే రాజరాజేశ్వర్ రాజరాజేశ్వరిగా అవుతారు. వీరే లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. చూడండి అంతిమ జన్మలో ఎలా ఉన్నారో, ఎంత సింపుల్గా ఉన్నారో. ఆది జన్మలో రాజరాజేశ్వరిగా, మరి సత్యుగంలో 33 కోట్ల మంది దేవతలు. ముందు స్టార్టింగ్ అయితే కేవలం 9 లక్షలతో మొదలై 3 కోట్ల వరకు, తర్వాత త్రేతాయుగం అంతిమం వరకు 33 కోట్ల మంది. సత్యుగం స్టార్టింగ్లో అంత ఉండరు, సత్యుగంలోనే 33 కోట్లు ఉండరు, త్రేతాయుగం అంతిమం వరకు ఉంటారు. ముందైతే చాలా కొద్ది మందితో మొదలవుతుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. దైవీ సాంప్రదాయమే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆసురి సాంప్రదాయంగా మారుతుంది. ఇప్పుడు ఆసురి సాంప్రదాయం మళ్ళీ తిరిగి దైవీ సాంప్రదాయంగా మారుతుంది. కల్పకల్పం తయారవుతూనే ఉంటారు. మీ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ వచ్చేసింది, మీరే త్రికాల దర్శిగా అవుతున్నారు. తీనో లోకంకి బి నాలెడ్జ్ మిలిహే, మీకు 3 లోకాల జ్ఞానము లభించింది. మీరు ఒకప్పుడు చాలా ఉన్నతంగా ఉండేవారు, పూజ్యులుగా ఉండేవారు, వైకుంఠనాథులుగా ఉండేవారు. ఇప్పుడు ఎలా అయిపోయారు, పూర్తి పతితంక నరకం యొక్క నాదులుగా అయిపోయారు అంటున్నారు. మీరే యథార్థ అర్థాన్ని తెలుసుకుంటున్నారు, కానీ అర్థం తెలుసుకొని వారు ఆత్మే పరమాత్మ అని చెప్పేస్తారు. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు వరల్డ్ యొక్క హిస్టరీ జియోగ్రఫీని. మీరు ఈ అనంతమైన చక్రాన్ని తెలుసుకున్నారు, 3 లోకాలు 3 కాలాలని తెలుసుకున్నారు. ఈ గుప్త బాత్ బాప్ పడాతే హే, ఈ గుప్తమైన విషయాన్ని బాబా చదివిస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు ఇది. గీత మీకు ఏసీ బాధే తొడి హే, గీతలో ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఈ నాలెడ్జ్ జిస్కి పాస్ హే వహి సిక్లాయంగే, ఈ జ్ఞానం ఎవరి వద్ద ఉందో వారే నేర్పిస్తారు. మరి ప్రతి ఆత్మ తన పాత్రని ఒకరోజు పూర్తి చేసుకొని మళ్ళీ రిపీట్ చేస్తుంది. క్రైస్ట్ కూడా తన పాత్రను పూర్తి చేసుకొని మళ్ళీ రిపీట్ చేస్తారు. అందరూ అంతే, సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీ అందరూ వారి వారి పాత్రల్ని రిపీట్ చేస్తారు. చక్రం తిరుగుతూ ఉంది. ఇస్లామీ, బౌద్ధి, ఆ తర్వాత అందరూ వారి వారి పాత్రను రిపీట్ చేస్తారు. దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉన్నప్పుడు మిగతా ధర్మాలేవీ లేవు. 2 యుగాల వరకు సృష్టి పైన ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది, కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం.
ఆ తర్వాత మధ్యలో నుండి మిగతావి మొదలయ్యాయి. బాప్ని క్రియేటర్ క్రియేషన్ కా రాజ్ సమ్జాయా హే. హరేక్ మనుష్య హత్కా బ్రహ్మ హే. బాబా మనకి క్రియేటర్ మరియు క్రియేషన్ యొక్క రహస్యాన్ని తెలియజేశారు. ప్రతి మనిషి కూడా ఒక హద్దు బ్రహ్మనే అంటున్నారు. బ్రహ్మ అంటే క్రియేట్ చేసేవారు. ఏ విధంగా పురుషుడు క్రియేట్ చేస్తాడు సంతానాన్ని, అలా బాబా నర్వాల్ని హద్దు బ్రహ్మ అని అంటారు. క్రియేట్ చేశాక దాని పాలన కూడా చేస్తారు, సంతానం యొక్క పాలన. క్రియేషన్కు వర్ష మిల్తా హే రచయిత బాప్సే. మరి క్రియేషన్కి వారసత్వం లభిస్తుంది రచయిత అయినటువంటి తండ్రి ద్వారా. సోదరుడు సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వడం ఎక్కడైనా విన్నారా? సోదరుడు సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వడం అనే మాట ఉంటుందా? ఉండదు. ఆస్తులు పంచుకున్నారు అంటారు, ఆస్తులు పంచుకుంటారు, సోదరులు కలిసి పంచుకుంటారు, కానీ వారసత్వంగా అన్నయ్య వారసత్వంగా ఇచ్చాడు అంటారా? అసలు వారసత్వం అనేది కేవలం తండ్రికి పిల్లలకి మధ్యనే సూట్ అయ్యేటువంటి మాట ఇది. లౌకిక్ టీచర్ పడాతే హే, పడానే సే కోయి సారీ సృష్టికే మాలిక్ టుడీ బంతే హే. ఏ బేహద్ కి బాత్ హే. బాబా నర్ మీకు తెలుసు కదా, హద్దు తండ్రి ఉంటారు, బేహద్ తండ్రి ఉంటారు. మరి అలాగే లౌకిక్ టీచర్ చదివిస్తారు, అక్కడ టీచర్ చదివించడంతో మీరు మొత్తం సృష్టికి యజమానిగా అయిపోతారా? అలా ఏమీ అవ్వరు. ఇక్కడ బేహద్ విషయం ఉంది. ఇక్కడ టీచర్ కూడా అనంతమైన వాడే. టీచర్ ఇచ్చేటువంటి నాలెడ్జ్ కూడా అనంతమైనదే. ఈ నాలెడ్జ్ ద్వారా మనం పొందబోయేటువంటి ప్రాలబ్ధం కూడా అనంతమైనదే. హద్దులో ఉన్నవారు బేహద్ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు వారిని, షూ బాబా అని. క్రియేటర్కు బాబా కహెంగేనా, తండ్రిని ఏమంటారు? తండ్రిని బాబా అనే కదా అనేది. అది హిందీలో బాబా అంటారు, తెలుగులో నాన్న, హిందీలో నాన్న అంటే ఏంటి? బాబా. బాబా కేవలం బాబా అనేటువంటి పేరు, కేవలం బాబా అనే పేరుని ఉపయోగించారనుకోండి, ఏమర్థమవుతుంది? ఎవరికి వాళ్ళకి బాబాలు ఉన్నారు కదా, తండ్రులు. మరి ఊరికే భగవంతుని బాబా అంటే అర్థం అవ్వదు. అందుకని భగవంతుని నామాన్ని జోడించారు దానికి. బాబా అనే పదానికి భగవంతుడు శివుడు కాబట్టి శివ బాబా అని అన్నారు. వారు నిరాకారుడు. మరి శివబాబాతో మీకేం సంబంధం ఉంది అని అడుగుతారు. శివుడు మనందరి జోలిని నింపుతూ ఉన్నారు. బాబా పేరు శివ అని చెప్పడమే కరెక్ట్. శంకరుడి చిత్రం వేరు. శివ శంకర్లు ఇద్దరినీ కలిపి శివ్ శంకర్ అంటారు. కానీ బాబా అంటున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరినీ కలిపేసినట్టు అయిపోయింది కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, వారిని అందరూ మరిచిపోయారు. చిత్రాలు చాలా బాగున్నాయి. బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్థాపన జరుగుతుంది, జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. మరి బ్రాహ్మణులు ఎక్కడి నుండి పుట్టారు, ఎక్కడి నుండి వచ్చారు? బాబా అన్నారు, అడాప్ట్ చేసుకున్నాను నేను. బాబా ఏమంటారు, మీరు శూద్రులుగా ఉంటే నేను అడాప్ట్ చేసుకొని మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశాను. బ్రహ్మాని కూడా అడాప్ట్ చేసుకున్నారు. బ్రహ్మని బ్రాహ్మణులను, అంటే బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణుల యొక్క రచన చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు మనమందరం ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలము అని. ప్రజాపిత అక్షరం తప్పనిసరిగా వెయ్యాలి. కేవలం బ్రహ్మ అనడంతోనే బ్రహ్మనామము ఎంతోమంది పెట్టుకుంటున్నారు కదా, అందుకని స్పష్టంగా ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాలి. ఊరికే బ్రహ్మ ఎంతోమందికి ఉంది కదా, బ్రహ్మమని బ్రహ్మ అని ఎంతోమంది పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఎవరైనా ప్రజాపిత బ్రహ్మ అని పెట్టుకున్నారా? పెట్టుకోరు. అందుకే మీరు స్పష్టంగా ఇక్కడ చెప్పండి అంటున్నారు. ఇప్పుడు బాబా, బాబా అన్న పదం కూడా మీరు జనరల్గా క్యాజువల్గా వాడేదే, అందుకని శివ బాబా అని జోడించండి అంటున్నారు. అలాగే బ్రహ్మ అంటే కూడా
ఎవరి పేరైనా కావచ్చు అనుకుంటారు, కానీ ప్రజాపిత బ్రహ్మ అని రాయండి అంటున్నారు. రుద్ర శివ బాబాని ఏ జ్ఞాన యజ్ఞ రచా హే జరూర్ బ్రాహ్మణ్ చెయ్యే తుమ్ జాంతే హో బ్రాహ్మణ్ కేసే హోతే హే. మరి రుద్రుడైనటువంటి శివ బాబా ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. మరి మీకు తెలుసు, యజ్ఞం రచించారంటే అక్కడ ముందు బ్రాహ్మణులు అవసరం ఉంటుంది. బ్రాహ్మణులే కదా యజ్ఞ నిర్వహణ చేసేది, యజ్ఞాన్ని సంభాలించేది. మరి బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది? అందుకే యజ్ఞము బ్రాహ్మణులను బాబా ముందు తయారు చేశారు. బ్రాహ్మణులను యజ్ఞాన్ని సంభాలించేందుకు తయారు చేశారు, రచించారు. మీరు బ్రాహ్మణులే, దేవతలుగా అవుతారు. ఇక్కడి ఇదే సృష్టిపైకి మీరు దేవతలుగా మళ్ళీ జన్మ తీసుకుంటారు. దేవతలుగా అవుతున్నాము అంటే ఇంకెళ్ళిపోతాం పైకి అంటే కాదు, ఇక్కడే మళ్ళీ క్రిందకు వచ్చి ఇక్కడే జన్మ తీసుకుంటారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తమంతా స్వాహ అవుతుంది. పాత ప్రపంచం యొక్క ఆహుతి ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలోనే పడుతుంది. ఈ రుద్రయజ్ఞంతోనే వినాశ జ్వాలలు కూడా వెలువడతాయి. శంకరుడి ద్వారా వినాశనము అని రాశారు కదా, మరి చూస్తే వినాశనం మనుషులే చేసేస్తున్నారు. శంకరుడి ద్వారా వినాశనము అని, శంకరుడిది లయ కర్తవ్యము అని రాశారు, కానీ చూస్తే ఎలా ఉంది, ప్రకృతి తన పని తను చేస్తుంది, మనుషులు ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొత్తం సృష్టిని నాశనం చేయడానికి అందరూ పాల్పంచుకుంటున్నారు. ఇందులో అన్ని లక్షణాలు కూడా కనబడుతున్నాయి కదా, చిహ్నాలు చూస్తూ ఉన్నాం, గుర్తులు కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా అదే సమయం అంటున్నారు. మహాభారత యుద్ధం యొక్క సమయం వర్ణన ఎలా చేశారో ఇప్పుడున్న పరిస్థితులకు సూట్ అవుతుంది ఇది అంటున్నారు. యూరప్ వాసీలంటే యాదవులు, కౌరవులు మరియు పాండవులు, ఇలా అందరి వర్ణన మహాభారత యుద్ధంలో జరిగింది కదా. యూరోపియన్స్ని బాబా యాదవ్ అంటున్నారు, ఎందుకంటే యాదవుల పొట్ట నుండి మూసలం వచ్చింది అంటారు. ఈ యూరోపియన్సే మిజైల్స్ని కనిపెట్టారు. పొట్ట అంటే స్థూలమైన పొట్ట కాదు, వారి బుద్ధి అనే పెట్టె నుండి ఈ టెక్నాలజీని కనిపెట్టారు ఈ మిజైల్స్ని. సో ఈ మూసలం, మిజైల్ అంటే మూసలం, వీటి ద్వారా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. భారతవాసీలు తమ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. చిత్రాలు కూడా ఉన్నాయి కానీ ఏమీ తెలుసుకోవట్లేదు. దేవి దేవతల రాజ్యం ఉండేది కానీ వారు ఎక్కడ రాజ్యం చేశారు, ఎంత కాలం చేశారు అనేది తెలుసుకోలేదు. దేవీ దేవతల ధర్మాన్ని ఇప్పుడు బాబా స్థాపిస్తూ ఉన్నారు కానీ ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఏ ధర్మ స్థాపన అయితే జరుగుతుందో దాని గురించే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ ఇంకెవ్వరూ వినిపించలేరు. తినో లోకం కా జ్ఞాన్ ఆర్ కొయి దేన సకే, మూడు లోకాల జ్ఞానం ఇతరులెవరూ ఇవ్వలేరు. అందరి పాత్రను మీరు అర్థం చేసుకుంటున్నారు. ఎవరి పాత్ర సమయానికి వారు వస్తున్నారు. ఇంకా ముందు ముందు మీ మహిమ కూడా బాగా జరుగుతుంది అంటున్నారు. మీ వృద్ధి కూడా బాగా జరుగుతుంది. మరి ఎంత పెద్దగా మధుబన్ యొక్క విస్తారం జరగాలి బాబా అన్నారు. అప్పుడైతే చాలా చిన్నగా ఉంది బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు. ఇంకా మీ వృద్ధి బాగా జరుగుతుంది అంటూ బాబా అన్నారు. ఎన్ని బిల్డింగ్స్ కావాలి, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు, చాలా పెద్దగా అయిపోయింది కదా. డ్రామాలో పాత్ర అలా ఉంది, ఎంతోమంది పిల్లలు వస్తారు, వృద్ధి బాగా జరుగుతుంది, అందరూ ఇక్కడ శిక్షణ తీసుకుంటారు, కొందరైతే ఇక్కడ విహారానికి కూడా వస్తారు అంటున్నారు. జ్ఞానం తీసుకోవడానికి రావాలి కానీ కొందరు సైట్ సీయింగ్, ఇంట్రెస్ట్, హిల్ స్టేషన్ చూడడానికి కూడా వస్తూ ఉంటారు. సమ్జో కోయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆది ఆతే హే తో ఉన్కో భీ నాలెడ్జ్ సమ్జానీ హే. మరి ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టరే వచ్చారనుకోండి, వారికి కూడా మీరు ఈ జ్ఞానం అర్థం చేయించాలి అంటున్నారు. ఇది వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, మొత్తం కల్పంలో ఈ చక్రం యొక్క నాలెడ్జ్ ఇంకెవరికీ తెలియదు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన బాబా మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. వారి ద్వారా మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతున్నారు. అచ్చా, మీటే మీటే
సికిలతి బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చోంకో నమస్తే హమ్ రూహానీ బచ్చోంకి రూహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అనంతమైన హిస్టరీ జాగ్రఫీని చదువుకోవాలి మరియు చదివించాలి సర్వ అలంకారాలను ధారణ చేయటానికి పావనమైన ఫరిస్తాగా కావాలి సెకండ్ పాయింట్ బుద్ధిమంతులకు బుద్ధి ఒక్క బాబాయే వారి శ్రీమతం పైన నడిచి బుద్ధిమంతులుగా తయారవ్వాలి ఇది అతి అమూల్యమైన బ్రాహ్మణ జీవితం ఈ ఆశలో ఉండాలి ఇది మీ అందరిది అమూల్యమైన బ్రాహ్మణ జీవితము అంటున్నారు ఈ నశ ఎప్పుడు ఉండాలి ఫస్ట్ పాయింట్లో బాబా హిస్టరీ జియోగ్రఫీని అందరికీ చెప్పండి మీరు వినండి చదువుకోండి చదివించండి అలాగే పావనమైన ఫరిస్తాగా అవ్వాలి అంటున్నారు ఎందుకంటే ఎందుకు పావన ఫరిస్తాగా కమ్మంటున్నారు అలంకారాలన్నీ ధారణ చేయడానికి అన్నీ వేసుకుంటాను బాబా అంటే వేసుకోండి కానీ ముందు క్లీన్ చేసుకోండి అంటారు బాబా క్లీన్ అవ్వండి ముందు ప్యూరిఫై అవ్వండి తర్వాత అన్నీ పెట్టుకోండి అన్ని అలంకారాలు బాగుంటాయి అప్పుడు వరదాన్ రంగు రూప్కే సాత్ సాత్ సంపూర్ణ పవిత్రతాకి ఖుష్బుకో ధారణ కర్నే వాలే ఆకర్షణ్ మూర్త్ భవ రంగు మరియు రూపంతో పాటుగా సంపూర్ణ పవిత్రత యొక్క సుగంధాన్ని ధారణ చేసేటువంటి ఆకర్షణ మూర్తి భవ రంగు మరియు రూపంతో పాటుగా సంపూర్ణ పవిత్రత యొక్క సుగంధాన్ని ధారణ చేసేటువంటి ఆకృష్ణమూర్తి భవ బ్రాహ్మణ పిల్లలుగా అవ్వడంతో అందరిలో రంగు వచ్చేసింది రూపం కూడా పరివర్తన చెందింది రంగు అంటే నా కలర్ మారలేదు స్కిన్ కలర్ స్కిన్ టోన్ బాబా చెప్పట్లేదు కానీ బాబా నర్మి రంగే మారిపోయింది సాంగత్యం కూడా రంగు కదా మన సర్కిలే మారిపోయింది మన రంగు కంప్లీట్గా బాబా రంగు ఎక్కేసింది మనకి మన భాష మారింది మాట తీరు మారింది మన వ్యవహారం మారింది ఆహారం మారింది అన్నీ మారిపోయాయి కదా రూపంలో కూడా పరివర్తన వచ్చేసింది ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నారు ఒక ఫోటో తీసి చూసుకుంటే బాబా పిల్లలుగా అయ్యాక మీ ఫేస్లో ఎంత మార్పు వచ్చింది అంతకుముందు ఎలా ఉన్నారు లేకిన్ ఖుష్బు నెంబర్ వార్ హే ఈ రెండు బాగానే ఉన్నాయి రంగు రూపం మారాయి కానీ బాబా అన్నారు ఈ సుగంధంలోనే తేడా కనబడుతుంది అంటే ఆకర్షణీయంగా ఉండేవారిది రంగు బాగుంటుంది రూపం బాగుంటుంది మంచి పర్ఫ్యూమ్ కూడా వేసుకుంటారు కదా ఆకర్షణీయ మూర్తిగా అవ్వడానికి రంగు రూపంతో పాటు సంపూర్ణ పవిత్రత యొక్క పర్ఫ్యూమ్ అంటే సుగంధం కావాలి పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు అది ఉండాల్సింది కంపల్సరీ కానీ దానికి యాడ్ చేయాలి ఇంకా కానీ దేహం యొక్క ఆసక్తి ఆకర్షణకు కూడా అతీతంగా ఉండాలి మనసు బాబా తప్ప ఇంకా ఎటువైపు ఏ ఆకర్షణలోకి వెళ్ళకూడదు తనుతో కూడా బ్రహ్మచారిగా సంబంధంలో కూడా బ్రహ్మచారిగా మరియు సంస్కారంలో కూడా బ్రహ్మచారిగా ఇలాంటి సుగంధం కలిగినటువంటి ఆత్మీక గులాబీలే ఆకర్షణీయ మూర్తులుగా అవుతారు అంటే మన బ్రహ్మచర్యము ఎలా ఉండాలి కేవలం ఫిజికల్గా
బ్రహ్మచర్యం యొక్క పాలన చేయడమే కాదు, బ్రహ్మచారిగా ఉండాలి. అంటే పూర్తిగా బ్రహ్మను అనుసరించే విధంగా ఉండాలి. మన శరీరంలోనూ ప్యూరిటీ ఉండాలి, మనసులోనూ ప్యూరిటీ ఉండాలి, సంస్కారాల్లోనూ ప్యూరిటీ ఉండాలి, సంబంధాలలో కూడా ప్యూరిటీ ఉండాలి. సంబంధాలలో కూడా కేవలం క్యాజువల్గా అన్నాను, ఏదో మాట వరుస కల జోక్ చేశాను అలాంటివి కూడా బాబా అంటారు. సంబంధాల్లో ఇంప్యూరిటీ ఆ లెవెల్లో కూడా ఉండకూడదు, సరదాగా కూడా ఉండకూడదు. అలా ఆత్మీయత యొక్క సుగంధం, పవిత్రత యొక్క సుగంధము వ్యాపిస్తూ ఉండాలి. అటువంటి వారే ఆత్మిక గులాబీగా ఆకర్షణీయమూర్తులుగా అవుతారు. శ్లోకం: యథార్థమైన సత్యాన్ని పరిశీలించండి, అప్పుడు అతీంద్రియ సుఖం యొక్క అనుభవము సహజంగా జరుగుతుంది. యథార్థమైన సత్యాన్ని పరిశీలించండి, అప్పుడు అతీంద్రియ సుఖం యొక్క అనుభవము ఈజీ అవుతుంది. ఈరోజు స్వమానము నేను ఆకర్షణీయమూర్తుడను, నేను ఆత్మను ఆకర్షణీయమూర్తుడను. ఓం శాంతి.